Taman. సిద్ శ్రీరామ్ గారు ఉంటే కనుక ఒకసారి శివమణి గారు, థ్యాంక్ యూ సార్. కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. బన్నీ గారు వచ్చేలోపు మీరు భరించండి. బన్నీ గారు సార్, వి లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ బన్నీ గారు, మీ ఫ్యాన్స్ అందరికీ కొంచెం చెప్పండి. ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను. సుమ గారు, నేను ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను, రండి. నాకంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి మీరు, మీకు నా అభినందనలు. ఇంటికి వెళ్ళి దిశ తీయించుకోండి, మా అందరి దిశ తగిలింది మీకు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా మాయాబజార్లో ఉంటుంది, నేత్రోత్సవంగా ఉందని ఎస్వి రంగారు చెప్తాడు. అలాగా నేత్రోత్సవంగా చేశారు నిజంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రేయస్ మీడియా వాళ్ళకి, మన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ నాకు ఎప్పుడు జల్సా దగ్గర నుంచి తెలుసు. థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అంటే బన్నీ గారి మీద నీకున్న ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ అందరికీ సైజు కంటే కూడా ఆయన అంటే నీకు ఎంత ప్రేమ ఉందో నాకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ దట్ లవ్. అండ్ మీరేమో చెప్పాలనుకుంటున్నారు. సో నా మాట వినిపిస్తుంది కదా, వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఒక 10x20 రూమ్లో ఒక సోఫా మీద ఒక మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో హలో, యా, ఒక్క నిమిషం. ఒక 10x20 రూమ్లో ఒక మధ్యాహ్నం పూట 3 గంటలు 4 గంటల మధ్యలో దాదాపుగా ప్రపంచమంతా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెం మత్తులో ఉన్న సమయంలో, ట్రాఫిక్ కూడా పెద్ద ఎక్కువగా ఉండనటువంటి ఒక సందర్భంలో, ఒక 30 ఏళ్ల యువకుడు, ఒక 60 ఏళ్ల పెద్దయిన కూనిరాగం తీసుకుంటూ రాసినటువంటి ఒక పాట ఇన్ని కోట్ల మంది హృదయాల్ని తాకింది. అదే సామాజవర్గమన. సో తన వయసు నుంచి దిగి ఆయన, తన స్థాయి నుంచి ఎక్కి తమన్, ఇద్దరూ కలిసి ఒక కామన్ పాయింట్ని కలిసి ఈ చిత్రానికి స్థాయిని తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా వినాలనిపించే సాయంత్రం, అనాలనిపించే సాయంత్రం కాదు. ఎందుకంటే ఇంత అందమైన గొంతుకుల మధ్యలో వీళ్ళందరి పేర్లు నాకు తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాములో రాములో పాటలో వెనకాలన్న ఒక 4 ఆడపిల్లలు, వాళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నారో, ఎంత ముద్దుగా ఉన్నారో, ఎందుకంటే వాళ్ళ పాట వల్ల వాళ్ళకు వచ్చిన అందం అది. ఆ సౌందర్యం ఎందువల్ల వస్తుందంటే సంగీతం వల్ల వస్తుంది. అది మామూలు సౌందర్యం కాదు. అలాంటి సౌందర్యాన్ని ఆ రూమ్లో మా గుండెలు పట్టనంతా దీన్ని ఎప్పుడు వినిపించేయాలి అందరికీ. ఎప్పుడు అందరికీ మేము పొందిన ఆనందాన్ని మీరందరూ కూడా ఎలా పొందాలి, మా కళ్ళలోకి వచ్చిన నీటి చుక్క మీ అందరి కళ్ళలోకి ఎలా రావాలి. ఒక ఒంటరి సాయంత్రం కారులో వెళ్తున్న ఒక కుర్రాడు తన ప్రేయసిని గుర్తు తెచ్చుకుంటూ వినడానికి, ఎక్కడో వేరే విదేశంలో ఉన్న ఒక అబ్బాయి తన తాలూకు గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో వేరే కంట్రీలో ఉంటే ఆ అమ్మాయిని గుర్తు తెచ్చుకుంటూ వినడానికి, ఒక ఆడపిల్ల ఎక్కడో తన కోసం దొంగతనంగా సైట్ కొట్టుకుంటూ దూరంగా వెళ్ళిపోయి ఒక కుర్రాన్ని గుర్తు తెచ్చుకుంటూ వాడిని చూడనట్టుగా నటిస్తూ తన హెడ్ఫోన్స్లో వినడానికి,
ఒక అత్యద్భుతమైన కళని, ఒక జ్ఞాపకాన్ని ఈ ఇద్దరు కలిసి ఇచ్చారు మనందరికీ. సో వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. దానికి తన గొంతునిచ్చిన సిద్ధ శ్రీరామ్ ఈ పాటని మనందరి జీవితాల్లోకి తీసుకొచ్చేశాడు. ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు ఒక పాట మనకి ఊతం, దాన్ని చేయి పట్టుకుని నడవచ్చు, అది మన స్నేహితురాలు, మన కష్టాలు తనతో చెప్పుకోవచ్చు, అది మన ప్రేయసి, తన ఒళ్ళో తలకాయ పెట్టుకుని మనం ప్రేమని పొందవచ్చు. మన గురువు మనకేదైనా ఒక అవసరం వచ్చినప్పుడు, మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి జ్ఞానం బోధిస్తుంది, మనని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అందమైన పాటల్ని ఖచ్చితంగా గౌరవించాలనిపించింది. అందుకే దీన్ని మ్యూజికల్ నైట్ అని పెట్టాం. ఎందుకంటే ఆ సంగీతం గౌరవించాలి. ఈ బలమైన కోరిక, ఇంత బలమైన కోరిక, ఎంతో సంస్కారంతో ఈ కోరికని మొట్టమొదట బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అల్లు అర్జున్. ఎందుకంటే బన్నీ అంటే చిన్నపిల్లల్లో ఉంటుంది, ఎందుకంటే ఆ స్థాయిలోనే ఆలోచించాడు. అందుకే నేను అల్లు అర్జున్ అని అంటాను ఆయన్ని. ఎందుకంటే నేను జులై నుంచి ఒక యువకుడిగా, పెళ్ళి కాని యువకుడుగా అప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు పెళ్ళే ఇద్దరు బిడ్డల తండ్రిగా తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తూ తన తాలూకు మెచ్యూరిటీ తన మాటలో, జీవితంలో, పనిలో, ప్రతి దాంట్లోనూ దాన్ని సినిమాలో కూడా పెట్టాడు. నిన్న రాత్రి 2 వరకు కూడా ఇంకా మేము పనిచేస్తూనే ఉన్నాం. నేను, బన్నీ గారు, తమన్, ఓ పక్కన మా ఎడిటర్ నవీన్ నూలి, మరో పక్కన మద్రాసులో వినోద్ గారు, మీరందరూ చూసిన ఈ ట్రైలర్ మీకు ఇంత అందంగా కనిపించడం కోసం, ఇదంతా మేం కనే కళ. మీ అందరికీ ఒక మంచి జ్ఞాపకం అవ్వాలి, మీ అందరికీ మంచి ఆనందాన్ని ఇవ్వాలి. దీనికోసం అరవింద్ గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, మేము ఎంత అడ్వెంచరస్గా డెసిషన్స్ తీసుకున్నా, నిర్ణయాలు తీసుకున్నా, మేము మీ వెనకాలే ఉన్నాం. మీరు తప్పులు చేయండి, మేము తట్టుకుంటాం, మీరు గొప్పగా చేయండి, మేము ఆనందిస్తాం అని చెప్పి మా వెనకాల నిలబడి మేము ఏది అడిగినా ఈ స్థాయిలోనే ఇచ్చారు. అది మీకు అర్థమవుతుంది కాబట్టి. సో మా కళని ఇంత ముందుకు తీసుకెళ్ళటానికి అదే మాతో పాటు పనిచేసినటువంటి ఈ సినిమాలో రాములో రాములో అనే 2 పదాలు అన్న శ్యామ్ గారు ఆ పాటను ఎక్కడిదాకా తీసుకెళ్ళారు. అలాగే ఓ మై గాడ్ డాడీ అన్న కృష్ణ చైతన్య, అలాగే దాంట్లో ర్యాప్ని అసలు జస్ట్ కొంచెం సందర్భాన్ని ఫోన్లో విన్న వెంటనే, ఎక్కడో మేము కాకినాడలో ఉంటే అక్కడికి రాసి పాడి పంపించిన రోల్ రైడర్ కానీ, అలాగే ఇక్కడ ఈ నేలలో పుట్టిన గొంతు మంగ్లీ కానీ, అలాగే రాములో రాములో అత్యద్భుతమైనటువంటి ఊపు తీసుకొచ్చిన అనురాగ్ కులకర్ణి కానీ, అలాగే ఇంకా పేరు పేరిన ఎంతమంది పేర్లని చెప్పను, అర్మాన్ మాలిక్ బుట్టబొమ్మ పాట కానీ, ఒకళ్ళని కాదు, అలాగే అల వైకుంఠపురంలో శ్రీకృష్ణ అంటే అతను కేవలం ఆ ఒక్క పాట పాడడం మాత్రమే కాదు, మాతో పాటు ప్రతి పాటలోనూ కూడా కృష్ణ గారి జర్నీ ఉంది. సో ఆ రకంగా ఆయన కానీ అందరూ ఇక్కడున్న, దాదాపుగా ఇక్కడున్న సింగర్స్ అందరినీ నేను దాదాపుగా 3-4 సార్లు పైనే చూశాను అందరినీ. బహుశా వాళ్ళందరి పేర్లు నాకు తెలియపోవచ్చు కానీ వాళ్ళందరూ పాడుతున్నప్పుడు, పాడడానికి వెళ్తున్నప్పుడు, పాడేసి వస్తున్నప్పుడు నేను వాళ్ళందరినీ చూశాను. సో వాళ్ళందరికీ పేరు పేరున కూడా మీరింత ఆనందాన్ని మీరు లోపల అనుభవించి, ఆ ఆనందాన్ని ముందు మాకిచ్చి, మా ద్వారా ఇంత ఇన్ని కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చారు. ఎందుకంటే సంగీతం అంటే కొంచెం నవ్వు రావచ్చు కానీ మనసు దురద పెట్టినప్పుడు గోక్కునే ఒక దువ్వెన లాంటిది. ఎందుకంటే మనకి తల దురద పెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది, కానీ మనసు దురద పెడితే గోక్కోవడానికి ఏముంటుంది, అది సంగీతమే. సో అలాంటి సంగీతాన్ని, ఇంత ఆనందాన్ని మనందరికీ ఇచ్చిన వీళ్ళందరూ నాకంటే చిన్నపిల్లలు కాబట్టి, కొంతమందికి నా చెల్లెళ్ళ వయసు ఉండొచ్చు, కొంతమందికి నా కూతుళ్ళ వయసు ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మీరు మరింత మరింత ముందుకెళ్ళి ఇంకా చాలా 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 మంచి పాటలు పాడి, ఎందుకంటే టీవీలో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడల్లా, ఏ స్వరాభిషేకం విన్నప్పుడు, లేదంటే ఇంకోటి ఏదో ప్రోగ్రాం విన్నప్పుడు, లేదంటే ఏదైనా ఒక చిన్న మ్యూజిక్ ఛానల్ పెట్టినప్పుడు వినిపించే గొంతు మీ అందరిది. మీ అందరు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తారు. సో అందుకని మీ అందరికీ, మా అందరి తరఫున మీకు ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు, పేరు పేరున ఇన్ని గంటలుగా ఒక్కళ్ళు కూడా చిరునవ్వుతోనే నిలబడున్నారు. మీ అందరికీ నేను ఇన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాద్య కళాకారుడికి మాకెంత ఆనందాన్ని ఇచ్చారు, మీకు మేమేమి ఇవ్వగలం, కొద్దిపాటి చప్పట్లు కొట్టడం తప్ప, గట్టిగా కొట్టచ్చు మనం చప్పట్లు, ఎందుకంటే
కొంచెం మనం వాళ్ళకి ఇచ్చేది ఈ చప్పట్లు మాత్రమే. సో అంటే ఒక్క వయలిన్ మీద, ఒక్క సోలో వయలిన్ వాయించిన ఎవరో ఒక్కళ్ళు, ఒక్క వ్యక్తి మన చెవిలోకి దూరి మన కళ్ళల్లోంచి నీటి చుక్కను తీసుకురప్పించగలరు అంటే వాళ్ళకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? సో ఇలాంటి మహానుభావులందరి ముందు నిలబడి, అలాగే సామజవర్గం అనే పదం నేను అన్నాను, సీతారామ శాస్త్రి గారు అన్నారు, ఒక పదం అన్నందుకే మీరు ఎలా అంటే, మీరు మా జీవితాల్లో ఎన్నెన్ని అన్నారు, మా చెయ్యి పట్టుకుని ఎంతెంత దూరం నడిపించారు, మాకు ఎంత ఆసరా ఇచ్చారు, మీ ముందు మేమెంత, మీరు మమ్మల్ని ఆ మాట అనడం మాకు ఆశీస్, అది మాకు అహంకారం అవ్వకుండా మేము తలకేయించుకుని మరింత ముందుకు వెళ్ళడానికి, మరింత పని చేయడానికి ఒక ఆశీస్సుగా మాత్రమే తీసుకుంటాం, అంతేగాని మీ ముందు మేము సరిపోం, మేము ఎంత చెప్పినా ఎంత రాసినా. ఎందుకంటే వేటూరి గారు, తర్వాత సీతారామ శాస్త్రి గారు, మీరు సినిమా కవికి పొయిట్రీ రాస్తాడనే స్థాయిని తీసుకొచ్చారు. వాడు సినిమా వాడు రా అనే స్థాయి నుంచి ఆయన సినిమా పాట రాస్తాడండి అనే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు మీరు. అందుకని, ఎందుకంటే ఆ వెనకాల కూర్చున్న అందరికీ ఆ గౌరవం తీసుకురావడానికి మీరందరూ ఎన్ని పోరాటాలు చేసి ఉంటారో, ఎంతమందితో యుద్ధాలు చేసి ఉంటారో, ఎన్నిటికి నో చెప్పు ఉంటారో, ఎన్ని కోల్పోయి ఉంటారో, అందుకని మీరు అలాంటి మాటలు అనకూడదు. అయినా కూడా మీ దాన్ని మేము ఆశీస్సుగానే తీసుకుంటూ, మీరు ఈ వయసులో కూడా అందరిని దాటి మీరు ఎప్పటికీ నన్ను ఎవరు ముట్టుకోలేరు, నా తర్వాత మిగతా స్థానం 1 నుంచి 10 నాది, 11 నుంచి మీరు కొట్టుకోండి అని చెప్పి మళ్ళీ చెప్పారు అందరికీ. సో ఆ పిల్లలందరూ కళ్యాణ్ చక్రవర్తి దగ్గర నుంచి మొదలుపెట్టి శ్యాము, రామజోగేశ్ శాస్త్రి గారు, కృష్ణ చైతన్య అందరూ 10 దాటి 9లోకి 8లోకి 6లోకి 5లోకి 4 వచ్చి మీ పక్కన నుంచుంటారు సార్. నుంచోవాలి, మీరందరూ నుంచోగలరు. సో మీ అందరికీ ఆ స్థాయి ఉంది, ఎందుకంటే మీ అందరితోటి నేను పర్సనల్గా పనిచేశాను కాబట్టి మీ అందరూ రాస్తున్నప్పుడు మీరు ఎంత రాయగలరు, ఏం రాయగలరు ఒక రచయితగా నాకు కూడా తెలుసు. ఇకపోతే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను బేసిక్గా మనిషిని నన్ను కదిలించకపోతే, లేదా నేను వాళ్ళని కదిలించకపోతే నేను వాళ్ళతో కలిసి ఎక్కువసేపు ప్రయాణం చేయలేను. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు నన్ను ఏదో రకంగా స్పృశించిన వాళ్ళే, నా మనసుకు తాకిన వాళ్ళే, నాకు ఇష్టమైన వాళ్ళే. సో అందుకని వాళ్ళందరి గురించి నేను ఒకే ఒక మాట చెప్పగలను, మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను, మీ అందరితోటి నేను ప్రేమలో ఉన్నాను. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కొద్దిపాటి విరహాన్ని అనుభవిస్తాను, మళ్ళీ ఒక కథ రాస్తాను, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. సో ఇకపోతే ఈ సినిమాకి మొదలు చివర రెండు కూడా అల్లు అర్జునే. ఎందుకంటే ఈ సినిమా మేము మొదలుపెట్టినప్పుడు, ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, ఓ సాయంత్రం పూట ఆయన ఆఫీస్ బాల్కనీలో కూర్చుని బ్లాక్ కాఫీ తాగుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆనందంగా ఉందాం సార్, హ్యాపీగా చేద్దాం ఏదైనా, అంతే, ఇంతకు మించి నేను మీకు చెప్పడానికి ఏమీ లేదు, నాకు అనిపించింది చెప్పానని ఒకే ఒక ముక్కలో చెప్పారు. ఆ ఆనందం అనే మాట అప్పటి నుంచి ఇప్పుడు కరెక్ట్గా 11 నెలలు అయింది. 11 నెలలుగా మేము ప్రతిరోజు అనుభవించే ప్రయత్నమే చేసాం, అది ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఆయన గురించి చెప్పాలంటే ఇంకొక మాట చెప్పి ఇంకెక్కువ విసిగించకుండా ముగిస్తాను ఇక్కడతోటి. మేము కాకినాడలో కూర్చుని రోజు వర్షం వచ్చిందని ఎర్లీగా ప్యాకప్ అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే, నేను, తమన్, బన్నీ గారు, పాటలు లిరిక్ వీడియోలు రొటీన్గా ఉంటున్నాయండి, పాటకి మిక్స్ చేసిన ఇంజనీర్ దగ్గర నుంచి పాటలో ఇన్స్ట్రుమెంట్ వాయించిన ప్రతి ఒక్కళ్ళు అందరూ కనిపించేలాగా ఏదైనా ఒక ఐడియా చేద్దాం అన్నాడు ఆయన. అదే మీరు చూసిన సామాజవర్గం అన్న వీడియో. సో ఆయన సంస్కారానికి, అంటే ఆయన పొందిన ఆనందం అందరూ పొందాలని మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేసినందుకు గాను ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, మీరు మరింత ముందుకు వెళ్తారు, వెళ్ళగలరు, మేము కూడా ఆ ప్రయాణంలో భాగమవుతాం. మేము కొన్ని సినిమాలకి మేము పనిచేయలేని సినిమాలన్నిటికీ మేము సాక్షులం అవుతాం, మేము ప్రేక్షకులం అవుతాం, మేము పనిచేసే సినిమాలకి దర్శకులం అవుతాం, పార్ట్నర్స్ అవుతాం. మీతో పాటు మరింత ముందుకు ప్రయాణం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులు, అలాగే ఫస్ట్ టైం నా సినిమాలో యాక్ట్ చేసిన సూపర్ స్టార్ అల్లయ్యానికి, అందరికంటే మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ బ్రిలియంట్ స్టార్ అర్హాకి, వాళ్ళిద్దరికీ, వాళ్ళు ఎంతో బిజీలో ఉన్నప్పటికీ కూడా మేము ప్యారిస్ నుంచి ఫోన్ చేయగానే మాకు కాల్ షీట్స్ ఇచ్చి 2 గంటలు మాత్రమే పనిచేసి, ఆ 2 గంటల కోసం బోల్డ్ అంత ప్రొడక్షన్ కాస్ట్ అయ్యి, అరవింద్ గారు, చిన్నబాబు గారు మావి పెద్ద పెద్ద కళ్ళతో చూసి, సో అయినప్పటికీ కూడా వాళ్ళు స్టార్స్ స్టార్స్ లాగే ఉన్నారు.
నాకు అర్థమైంది వాళ్ళు మరి వాళ్ళు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో వారిని యాక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు శ్రీమతి అల్లర్జున్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అండ్ ఈ సినిమా వల్ల నాకు ఇంకొక మంచి జరిగింది ఏంటంటే, నా భార్య నేను ఎప్పుడు షూటింగ్లు తీసుకెళ్ళను, బట్ సామాజవర్గంలో జరిగిన సినిమా షూటింగ్ చేసేటప్పుడు, ఆ పాట షూట్ చేసేటప్పుడు మాత్రం ప్యారిస్ నా భార్యను కూడా తీసుకెళ్ళాను. 2 రోజులు షూటింగ్ వచ్చిన తర్వాత ఇంక నేను రానని చెప్పింతను. తను నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసుకుంది. సో నాకు ఆ మాత్రం గౌరవం కూడా దక్కించినటువంటి ఆ పాట రాసిన సీతారాం శాస్త్రి గారికి, దాన్ని స్వరపరిచిన తమన్కి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పను. లవ్ యూ ఆల్. మీ అందరి ప్రేమ మా మీద మరింతగా ఇలాగే ఉండాలని. 12వ తారీఖున కలుద్దాం, పండగ చేసుకుందాం, ఆనందంగా ఉందాం. అలా వైకుంఠపురంలో మీకు స్వాగతం పలుకుతోంది. నమస్కారం. Inviting all the lyric writers, please come on stage. సీతారామ శాస్త్రి గారిని మరొకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామ్ జోగేష్ శాస్త్రి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, కాసర్ల శ్యామ్ గారు, కృష్ణ చైతన్య గారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్